ఏం రామారావు గారు స్త్రీలు మన శత్రువులు మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను ఆయన పాటించడానికి కాదు ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను ఆ శాబ్దాలను ఆ బోర్డు తీసి అవతల పారేయండి రక్తం అంతా మా కూలోకి వచ్చేసింది నోట్లోంచి పౌంటిని తిమ్మేసినట్టు తిమ్మేసి నాకున్నది తమరు నా మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడాను మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను బేగి సంతకం చేసేయండి బాబు సరే అసలు దిగు అమ్మా అబ్బా ఎదుగోండి బాబు దీని మీద సంతకం చేసిండు బాబు పెన్ను పెన్ను అదేంది ఆలోచిస్తున్నావు అమ్మ నా జేబు నా జేబు ఏది ఏడుంది కదా అమ్మా ఎక్కడన్నదా బాబు నన్ను ఎంతగా తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు ఇదిగోండి బాబు పెన్ను మహాప్రభు నా మాట ఏమిటి ఇంకా నేను సమాసం వేసేనా సిత్తి తీస్తా అరగంటైనా శివశాస్త్రం ఏడు నువ్వే మర్చిపోయా గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా ఏడే ఉంటా అయ్యి బాబోయ్ అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీయించుకుని బేగి వెళ్ళిపోతాను నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాల ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కరిత బ్రహ్మచారి ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు వినిపించు అదే మన కథలో వెరైటీ అప్పండి దూకే కడుపు కదిలింది మహాప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో భయంగా ఉంది ఎప్పుడు వస్తా శ్యామలా బాత్రూమ్ లో చెమ్మ నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు నా డ్యూటీకి టైం అయిందనా ఏం పర్వాలేదు మా బాస్ దిక్కులేని మొగుడు శరణాలయం ఓపెనింగ్ వెళ్లారు వాళ్ళు మూర్తం 8:30 అన్నారు కానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు అదేమిటో సింహాచలం అన్నా 9వ గంట అన్నా అంత సెంటిమెంట్ ఆయనకి మంచైనా చెడైనా మండల ఆఫీస్లో సింహాచలం 9వ గంట కొట్టందే ప్రారంభించరు రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9వ గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా కృష్ణ నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా ఏమిటి కృష్ణ అదే మన కృష్ణ చెప్పు కృష్ణ ఎదురింటి వసుంధరతో ప్రేమలో పడ్డాడు సార్ ఐఎమ్ సారీ సార్ మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి రాస్కెల్ ప్రేమ కావచ్చున్నా ప్రేమ ప్రేమ ఒక మిథ్యని పెళ్ళి ఒక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొట్టేసి పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావరా ప్రేమలో నిన్ను వాడు ఎంత చేశానో గొడుగు మాదిరి మాత్రం వాడు వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా ఇజ్ ఇట్ అంత తప్పు చేశాడా అయితే కొట్టి తీరాల్సిందే 10 మంది పీకలు కోసినా పర్వాలేదు 16 బ్యాంకులు దొచ్చినా ఇబ్బంది లేదు కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం ఘోరాతి ఘోరమైన పాపం ఎలా రాస్కే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నేను ఉన్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం మొలిచిందిరా నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా నిన్ను బావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను చచ్చి ఊరుకుంటాం అయ్యో చంపేస్తాను రే నిన్ను
ముక్కుకి గుడ్డ కట్టకుండా నేను బెజవాడ కాలవగట్ల మీద నడిపిస్తాను. ఎవరుకున్నావు ఏమిటో? అమ్మా పిల్లాడు వచ్చారా? రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే అలాగే. ఏమిటే ఈ బోర్డు? ఏంటి పురుష ద్వేషీ సమాజం? ఆ మాత్రం నాకు తెలుసు. నేను నడుకున్నాను వస్తాక. ఇటువంటి సమాజం వచ్చావా? ఎన్ని గుండెలే నీకు? నాలుగు. నాలుగు గుండెలా? చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరిని తీస్తా. అరే మనిషికి రెండే